Hello viewers, welcome to Suni Home Recipes. ఈ రోజు మనము కాజా స్వీట్ చేసుకుందామండి. ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ ఒక బౌల్ పెట్టుకున్నాను. ఈ బౌల్లోకి 2 కప్స్ ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకోవాలి. ఇందులో కొద్దిగా మనము సాల్ట్ యాడ్ చేసుకుందాము. కొద్దిగా వేసుకోవాలి సాల్ట్. అదేవిధంగా 1/2 కప్ ఘీ వేస్తున్నాను. ఈ విధంగా కొద్దిగా కాచుకొని వేసుకోవాలి. సో ఇదంతా మిక్స్ చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మనకి పిండి బాగా ఈ విధంగా గట్టి పడుతుంది. ఇలా మనకి ప్రెస్ చేసినప్పుడు ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనం కొద్దిగా ఇందులో వాటర్ యాడ్ చేసుకుని పిండి ముద్దలాగా కలిపి పెట్టుకుందాము. ఓకే అండి, పిండి మనకి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. ఈ విధంగా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము షుగర్ సిరప్ రెడీ చేసుకుందాము. ఇప్పుడు మనము పాకం చేసుకుందాము. షుగర్ సిరప్ ఇక్కడ నేను ఒక బౌల్ పెట్టుకున్నాను. బౌల్లో 1 కప్పు షుగర్ వేస్తున్నాను. 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. షుగర్ సిరప్ మనకి బాగా పాకం వచ్చేలాగా పెట్టుకోవాలి. ఓకే అండి, ఆల్మోస్ట్ మనకి పాకం రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇక్కడ నేను ఒకసారి పట్టుకొని చూపిస్తున్నాను. మనకి తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా 2 వేళ్ల మధ్యలో నుంచి మనకి ఈ విధంగా తీగ వస్తే పాకం కరెక్ట్గా ఉన్నట్టు. ఓకే అండి, ఇప్పుడు మనము ఇందులో కొద్దిగా నేను ఒక చిన్న చిటికెడు ఫుడ్ కలర్ వేసాను. ఫుడ్ కలర్ ఆప్షనల్, కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు. అదేవిధంగా కొద్దిగా కార్డమమ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను, 1/2 స్పూన్. కొద్దిగా నిమ్మరసం, పాకం గట్టి పడకుండా ఉంటుంది. ఇదంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాము. కాజాలు రెడీ చేసుకుందాము ఇప్పుడు. ఓకే అండి, ఇప్పుడు కాజాలు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుని 1/4 స్పూన్ ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకోవాలి. ఇందులోకి 1/4 స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఘీ లేదా ఆయిల్ ఏదైనా మనము తీసుకోవచ్చు. ఇవి రెండు మనము బాగా మిక్స్ చేసుకోవాలి. విధంగా మిక్స్ చేసుకుని పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము పక్కన పెట్టుకుని పిండి మనము చిన్న చిన్న రోల్స్గా బాల్స్ లాగా చేసి పెట్టుకున్నాము. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ చుట్టుకోవాలి. రెడీ చేసి పెట్టుకుందాము. చూసారు కదా, ఈ విధంగా అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము చపాతీ లాగా అన్ని వత్తుకున్నాము. కొద్దిగా పిండి వేసుకుని ఈ
విధంగా అన్ని కూడా ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా చేసుకోవాలి. అన్ని కూడా మనము ఈ విధంగా రెడీ చేసుకుందాము. ఓకే అండి, చూసారు కదా ఈ విధంగా మనము అన్ని షీట్స్ లాగా చేసుకోవాలి. మనకి అన్ని రెడీ అయిపోయాయి, షీట్స్ అన్ని రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనము ఒక్కొక్కటిగా తీసుకుని ఈ విధంగా ఒక్కొక్కటిగా షీట్స్ తీసుకుని పేస్ట్ అంతా పట్టించాలి. పేస్ట్ మొత్తము బాగా ఈ విధంగా ఒకటొకటి ఒకదాని మీద ఒకటి వేసేసుకోవాలి. అన్ని కూడా చేసుకుందాము, మొత్తం అన్ని కూడా ఒకటొకటి వేసేసుకుందాము. ఓకే అండి, రెడీ అయిపోయింది లాస్ట్ షీట్. ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 9 షీట్స్ వచ్చాయి. సో ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేసుకుని ఒకసారి రోల్ చేసుకుందాము. ప్రెస్ చేసుకుని ఇప్పుడు మనము ఇదంతా ఈ విధంగా రోల్ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా కార్నర్ కట్ చేసేసుకుందాము. ఇలా మనకి 1 ఇంచ్ కన్నా తక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా మనకి కాజా షేప్లో వస్తాయి. అన్నీ కూడా మనం ఇప్పుడు ప్రెస్ చేసుకుందాము. ఈ విధంగా పక్కన పెట్టుకుని ప్రెస్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా గట్టిగా వత్తుకుని ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా అన్ని కూడా వత్తుకుందాము. ఓకే అండి, అన్ని కూడా మనము ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ పెట్టుకున్నాను, ఆల్రెడీ మనకి కాగి ఉంది. ఒక్కొక్కటిగా వేసుకుందాము.
ఓకే అండి మనకి బాగా ఫ్రై అయిపోయాయి ఈ విధంగా మనకి లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది తీసేసుకోవచ్చు చూసారు కదా మనము ఈ విధంగా చేసుకోవాలి చూడండి చాలా బాగా ఫ్రై అయిపోయాయి ఇది మనము పాకంలో వేసేసుకుందాము ఈ విధంగా పాకంలో వేసేసుకోవాలి ఈ విధంగా మనము పాకంలో ఒక 2 నిమిషస్ పెట్టుకొని తీసేసేయండి బాగా మనకి పాకం కాజాలకు పడుతుంది ఓకే అండి చూసారు కదా కాజా స్వీట్ రెడీ చాలా టేస్టీగా చాలా సాఫ్ట్ గా వచ్చాయి చాలా బాగుంటాయండి ఈ విధంగా మీరు చేసుకొని చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది చూసారు కదండి లోపల మనకి బాగా లేయర్స్ గా చాలా బాగా వచ్చాయి విధంగా మనకి జ్యూసీ జ్యూసీగా వస్తాయి ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సునీ హోమ్ రెసిపీస్ ఫర్ మోర్ అప్డేటెడ్ వీడియోస్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్ షేర్ ద వీడియోస్ లీవ్ ఎ కామెంట్ బిలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్